పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వారం చేతిలో ఉన్నటువంటి అవకాశాలని అడ్డుపెట్టుకొని పది మందికి సహాయం చేస్తారు, నలుగురికి తోడుగా ఉంటారు, మాట మీద నిలబడే మనిషిగా పేరు తెచ్చుకుంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి కార్యక్రమాలు చేయరు. మీ వల్ల తప్పు తెలినా, మీ సహచరుల వల్ల తప్పు తెలినా దాన్ని ఒప్పుకుంటారు. జరిగిన తప్పుకి విచారం వ్యక్తం చేస్తారు. ఇలాంటి తప్పులు తొలగకుండా చూసుకుంటారని చెప్పని మీ దగ్గర వాళ్ళకి హామీ ఇస్తారు. దీక్షా కార్యక్రమాలు బాగా చేయగలుగుతారు. దీక్షా కార్యక్రమాల్లో సిద్ధగంధాలను ఉపయోగించండి, తీసుకున్న దీక్ష సిద్ధిస్తుంది. మహాదిత్త పుడుతుడు అభిషేకం చేయండి. అదే కొండలో అష్టములు కథలతోటి దీపారాధన చేయండి. మానసికమైన ఉత్సాహం కలగటానికి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉన్న మాధుర్యాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ పెద్దవాళ్ళు ఆశీస్సులు తీసుకుంటారు, నిపుణుల సహకారం తీసుకుంటారు. నేనే గొప్పవాడి అనేటువంటి ధైర్యంతోటి మితిమీరిన ఆత్మవిశ్వాసంతోటి ఏకపక్షంగా చేరు. అందరినీ దరి చేసుకొని మెజారిటీ అభిప్రాయం ప్రకారం కార్యక్రమాలు చేసి విజయవంతమైన ఫలితాల్ని ఈ వారం సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధం విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటాయి.